వికారాబాద్ జిల్లా పరిగిలో విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. స్థానిక బీజేపీ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఒకవైపు ప్రశ్నపత్రాల లీకేజీ వలన విద్యార్థుల జీవితాలు నాశనమవుతుంటే మంత్రి మాత్రం ఆత్మీయ సమ్మేళనాలంటూ నియోజకవర్గాల్లో పర్యటించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రశ్నించే గొంతు నొక్కుతున్న కర్కశ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. పూడూరు మండలం మంచన్పల్లి పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని కరెంట్ షాక్తో మృతి చెందితే విద్యాశాఖ మంత్రి కనీసం స్పందించకపోవడం బాధాకరమన్నారు బీజేపీ నేత పెంటయ్య. రాత్రి బండి సంజయ్ కుమార్ గారిని అరెస్టు చేయడం చాలా నీచమైన చర్య. ఈ ప్రభుత్వానికి ఒక ఏ విధంగా పరిపాలన చేయాలనేది పరిపాలన నియంత్రణ తెలియదు. మరి ఈరోజు చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా గ్రూప్ 1 కానీ గ్రూప్ 4 కానీ నిన్న జరుగుతున్నటువంటి 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ అన్నీ కూడా లీకులమయం. మరి మొన్న మన పరిగి మండలంలో పూడూరు మండలానికి సంబంధించిన ఒక పాఠశాల గవర్నమెంట్ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థి షాకు గురై పాఠశాలలనే మరి చనిపోతే పరామర్శించడానికి రాని ఈ యొక్క విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు ఆత్మీయ సమ్మేళనం అంటూ ఈరోజు రావడం ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ పరిక్కి వస్తుంది ఆమె ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఈ యొక్క పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంటు కరీంనగర్ సభ్యుడైనటువంటి మరి ఈ యొక్క బండి సంజయ్ కుమార్ గారిని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయడం చాలా నీచమైన చర్య. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎగ్జామ్ జరిగినా ప్రశ్న పత్రాలు లీక్ అవుతుంటే బండి సంజయ్ గారు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే గొంతును నొక్కే ప్రయత్నంలో రాత్రి అర్ధరాత్రి చూడకుండా 12 గంటల రాత్రిలో అరెస్ట్ చేయడం, అదేవిధంగా అక్కడ ఉన్న కార్యకర్తలను ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ దొబ్బి పడేయడం అనేది ఏదైతుందో, ఈ పోలీసుల వ్యవహార శైలి ఏదైతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని వస్తుందో ఎవరికైతే అర్థమవుతలేదు. పరిగికి ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యా వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నా కూడా ఆమె సైలెంట్గా ఉన్నది. ప్రతి పరీక్ష పత్రాలు కూడా లీక్లో వీళ్ళ ప్రభుత్వం యొక్క పాత్ర ఉంది. ఖచ్చితంగా ఈ సబితా ఇంద్రారెడ్డి గారు కానీ కేటీఆర్ కానీ ఈ ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని